చివరికి ఒక రోజు చెప్పాడు, అదే విషంతాగి ఆత్మహత్య చేసుకుందని. దాని ఫోటో కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదన్నాడు. కన్న తల్లి నేను బ్రతికుండగా అనాథగా చచ్చిపోవలసిన గతి నా బిడ్డకు పట్టిందమ్మా. అది తలుచుకుంటే నేను అమ్మా నా గుండె తరుక్కుపోతుంది. ఇంట్లో ఎవ్వరూ నా బాధను పట్టించుకోరు. చూసావమ్మా, నా బిడ్డ కథ వింటుంటే నీ కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగే. ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఎన్ని కష్టాలు పడిందో నా బిడ్డ. బామ్మా, ఎప్పుడు ఏది ఎలా జరగాలో ఆ భగవంతుడు ముందే నిర్ణయించి పెడతాడు. మీ కూతురు కోసం మీరు ఇలా బాధపడాలన్నది విధిరాత, దాన్నెవరూ తప్పించలేరు. కానీ మీ కూతురు విషయంలో మీకు అన్యాయం చేసింది ఆ దేవుడు కాదు, మీ కొడుకే. అందుకు అతను శిక్ష అనుభవించే తీరాలి. ఏంటి తీరిగా పేపర్ చదువుతున్నారు, ఆఫీస్కి వెళ్ళటం లేదా? లేదు, మార్నింగ్ లేచినప్పటి నుంచి బాగా తలనొప్పిగా ఉంది. తలనొప్పి అయితే పేపర్ చదవటం ఎందుకు? టీ తాగండి. ఇప్పటికే 4 సార్లు తాగాను, అయినా తగ్గలేదు. అయితే మీ ఆమెని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళొచ్చు కదా. నాకు తలనొప్పిగా ఉంటే రేకెందుకు హాస్పిటల్కి? తోడు కోసం. అప్పుడు ఇంకా తలనొప్పి ఎక్కువ అవుతుంది. అవును, ఈరోజు పేపర్ చూసావా? ఏమైంది? నకిలీ వీసాలతో ఆస్ట్రేలియా వెళ్ళేవాళ్ళు అరెస్ట్. నగరంలో నకిలీ వీసాల గోళ రాను మరీ ఎక్కువైపోతుంది. ఇతర దేశాల మీద మోజుతో అక్రమంగా దేశాలను దాటి వెళ్లాలనుకునే యువకుల సంఖ్య ఎక్కువైపోతుంది. బుధవారం కూడా నకిలీ వీసాలతో ఆస్ట్రేలియా వెళ్లాలనుకునే వాళ్ళని చివరి నిమిషంలో పోలీసులు అరెస్ట్ చేశారు. నువ్వు ప్రేమించిన రాజేష్ వీళ్ళలో ఉన్నాడేమో అన్న అనుమానం. ఎలా ఉంటాడు? ఆ రాజేష్ ఎప్పుడో ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు కదా. మరి ఆ పేరున్న వాళ్ళు ఎవరిని ఆస్ట్రేలియా పంపించలేదని ఆ కంపెనీ వాళ్ళు చెప్తున్నారు? మనం ఆ రోజు కలిసినప్పుడు రాజేష్ ఫ్రెండ్స్ రాజేష్ ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ఎక్కించామని చెప్పారు కదా. వాళ్ళు అబద్ధం చెప్పారేమో అన్న అనుమానం. ఉద్యోగం దొరకకుండానే దొరికిందని అబద్ధం చెప్పాల్సిన అవసరం రాజేష్ కి ఏంటి? అదే నాకు అర్థం కావడం లేదు. మనం ఒకసారి పోలీస్ స్టేషన్ వెళ్లి వాళ్ళ గురించి తెలుసుకోవడం మంచిది. మీరు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నారు, రాజేష్ చాలా మంచివాడు. పరిస్థితులు మనిషిని ఎంతకైనా దిగజారుస్తాయని నా నమ్మకం. ఒకసారి పోలీస్ స్టేషన్ వెళ్ళడంలో తప్పేం లేదుగా. పద ఒకవేళ పోలీసులు అరెస్ట్ చేసిన వాళ్ళు నీ రాజేష్ ఉంటే ఏం చేస్తావు? రాజేష్ గురించి నాకు బాగా తెలుసు, అతను ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు చేయడు. తను ప్రేమించిన మగాడి గురించి ప్రతి ఆడది ఇలాగే అనుకుంటుంది. రాజేష్ మోసగాడని నువ్వు నమ్ముతున్నావా? అతను ఆస్ట్రేలియా వెళ్ళకపోతే ఖచ్చితంగా హైదరాబాద్ లో ఉండే ఉంటాడు. తన కోసం నువ్వు ఇంట్లోంచి వచ్చేసిన సంగతి ఫ్రెండ్స్ ద్వారా అతను తెలిసే ఉంటుంది. అయినా ఇంతవరకు నీకోసం రాలేదు అంటే అతని గురించి ఏమనుకోవాలి?
ఒకవేళ రాజేష్ నిజంగానే ఆస్ట్రేలియా వెళ్ళాడేమో. నిజాలు తెలుసుకోకుండా తొందరపడ అతన్ని అపార్థం చేసుకోకు. ఐఎమ్ సారీ, నీ కోపం వచ్చినట్టుంది. ఇట్స్ ఓకే. చూడు, లైఫ్లో ఇప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. జరగకూడదు ఏదైనా జరిగితే ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. పోలీసులు అరెస్ట్ చేసింది నా రాజేష్ని అయితే ధైర్యంగా ఉండమని నువ్వు ఇండైరెక్ట్గా ప్రిపేర్ చేస్తున్నావు కదా. అలాగే అనుకో. ఇదేంటి, హెడేక్ చాలా ఎక్కువగా ఉంది. అయితే పోలీస్ స్టేషన్కి వద్దు, ముందు మనం హాస్పిటల్కి వెళ్దాం. పర్వాలేదు, ఐఎమ్ ఆల్ రైట్. గుణా ప్లీజ్ ముందు నా మాట విను. కార్ ఇక్కడైనా ఆపు గుణా. మై గాడ్, కార్ స్లో చేయి. నాకేం కనిపించట్లేదు. వాచ్, నాకేమైంది? ప్లీజ్ గుణా ముందు కార్ ఆపు. గుణా ఏం చేస్తున్నావు? గుణా ప్లీజ్ గుణా కార్ ఆపు. గుణా గుణా ఆపు. Excuse me. Doctor. Please come. Doctor, నాకు ఏదో భయంగా ఉంది. కుణకి ఏం ప్రాబ్లం లేదు కదా? ఇతనికి ఆ తలనొప్పి ఎన్ని రోజులుగా ఉంది మేడం? నాకు తెలియదు సార్, ఈరోజు ఉదయం ఏ ప్రాబ్లంగా ఉందని చెప్పాడు, అందుకే ఆఫీస్కి కూడా వెళ్ళలేదు. అతని పేరెంట్స్ని పిలిపిస్తారా? ఎందుకు సార్? ఇది మామూలు తలనొప్పి కాదు. అంటే ముందు అతని పేరెంట్స్ని పిలిపించండి. పర్లేదు సార్, నాతో చెప్పండి. మీరు అతనికి ఏమవుతారు? నేను నేను అర్థమైంది, కాబోయే భార్య అన్నమాట. అవును సార్. అతని పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. నేను ముందే చెప్పానుగా, అది మామూలు తలనొప్పి కాదని. ఈ రిపోర్ట్ చూశాక నేనే షాక్ అయ్యాను. ఈ మెడికల్ టెర్మినాలజీలో
ఐఎమ్ సారీ. పరిస్థితి చేయదాటిపోయింది. ప్లీజ్ ఏడవకండి, మీరే ధైర్యంగా ఉండాలి. ఈ విషయం వాళ్ళ పేరెంట్స్కి చెప్పండి, వాళ్ళే చూసుకుంటారు. లేదు సార్, ఆంటీకి తెలియకూడదు, తెలిస్తే బ్రతకదు. నాకు సహాయం చేస్తారా? చెప్పండి. మీరు కూడా ఈ విషయం ఎవరికి చెప్పదు. పేరెంట్స్ తెలియకుండా ఎలా మేనేజ్ చేస్తామమ్మా? అదంతా నేను చూసుకుంటాను డాక్టర్. ప్లీజ్ డాక్టర్. ఓకే. అవునవును, చిన్నదిబ్బేగా. మీకే ప్రాబ్లము లేదన్నారు. రాత్రంతా అబ్జర్వేషన్లో ఉంటే చాలన్నారు. ఇప్పుడు టైం ఎంతైంది? 11 కావస్తుంది. మీరన్నది నిజమే. జీవితంలో ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. కానీ అది తట్టుకునే శక్తి అందరికీ ఉండదు. యాక్సిడెంట్ అవుతుందని మనం మాత్రం అనుకున్నాము. చిన్న తలనొప్పే కదా తగ్గిపోతుంది అనుకుంటే సడన్ గా కళ్ళు కనిపించకుండా అంతా బయటగా అయిపోయింది. ఎందుకలా జరిగింది? డాక్టర్స్ ఏం చెప్పారు? అదేం పెద్ద ప్రాబ్లం కాదన్నారు. తలనొప్పి మరీ ఎక్కువైతే అప్పుడప్పుడు అలా జరగటం కామన్ అని చెప్పారు. మీరు మరీ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు కదా, అందుకే అలా జరిగింది. అయితే ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఎస్ ఎస్, యూఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అవును, అమ్మకు ఫోన్ చేసావా? లేదు. అయ్యో పాపం ఎంత కంగారు పడి ఉంటుందో. నేను ఫోన్ చేసి ఓ అరగంటలో వచ్చేస్తున్నా అని చెప్తాను. ఆ సెల్ ఏంటి? వద్దు చెప్పొద్దు. మీ సెల్ నేనే స్విచ్ ఆఫ్ చేసి పెట్టాను. విషయం తెలిస్తే మనం వెళ్లేదాకా ఆగదు. ఆంటీ హాస్పిటల్కి వచ్చేస్తుంది, విషయం తెలిసిపోతుంది.